ప్రకాష్ రాజ్ అందరూ ఎందుకు తెలియదు ప్రకాష్ రాజ్ అంటే చాలా భయపడతారు, చాలా డిఫికల్ట్ వర్క్ విత్ అది ఇది అంటారు, కానీ నాకు ఎందుకు తెలియదు మొదటి నుంచి ప్రకాష్ రాజ్ గారు ఎక్కువ నేను చూసి భయపడుతూ ఉండేవాడు. వీడు వచ్చినప్పుడు ఏదో పట్టుకుపోతారు మా ఇంట్లో నుంచి, ఎందుకంటే వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి 12 వెళ్ళి తలుపులు కొట్టి, ఎప్పుడు నేను ఇంకా రైటర్ కాకముందే అర్ధరాత్రి 11 వెళ్ళి ఇంటికి తలుపులు కొట్టి వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉందా తినడానికి అని అడిగి తినేయటాలు, తర్వాత వాళ్ళ ఇంట్లో మందు బాటిల్స్ పట్టుకుపోవటం, ఆయన చేతి వాచిల్ లాగేసుకోవటం, ఇంకా ఒకటి కాదు ఎన్నో దౌర్జన్యాలు చేసాం మమ్మల్ని ఆయన పాపం చాలా భరించి. నన్ను సునీల్ని ఆయన విపరీతంగా భరించాడు మా ఇద్దరిని చాలా, అంటే మా ఇగ్నోరెన్స్ అనుకోవాలి, ఏదో చిన్న చిన్న ఊళ్ళ నుంచి వచ్చిన దాని బహుశా ఆయన ఎంజాయ్ చేసుంటాడు బహుశా, సర్లే వీళ్ళు ఏదో తిరుగుతున్నారు కదా ఏదో ఒకటి అవుతారులే అని. సో అందుకని నాకు ఆయనతో పనిచేయటం అంటే అసలు ఎప్పుడు నాకు అందరినీ విచిత్రంగా ఉంటుంది, ఎందుకు అందరు ఇంత మా ఎందుకు అసలు ఈయన బ్యాన్ చేశారు అనేది నాకు అర్థం కాదు యాక్చువల్లీ. సో మీ ఇద్దరు మామూలుగా తిట్టుకున్నా ఏదైనా ఒక సీన్ గురించి ఆర్గ్యూ చేసుకున్నా అవి కూడా తక్కువే యాక్చువల్గా లేవు ఎప్పుడు నెవర్, మీ ఇద్దరు పెద్ద అసలు గొడవ పడిన సందర్భాలే లేవు. అండ్ నాకు ఎప్పటికీ గుర్తు ఊటీలో సాయంత్రం 5 o'clock ప్యాకప్ అయిపోయింది అనుకుంటే ఆ రోజు తర్వాత 6 తర్వాత ఎక్స్టెండ్ చేస్తే అక్కడ ఒక వుడెన్ ప్లేస్ ఉంటుంది, అక్కడ శంకర్ మాస్టర్ సన్ని ఒక స్టెప్ కంపోజ్ చేశాడు, ఒక బ్యాలే లాగా ఉంటుంది, చాలా బాగా చేసింది ఈ అమ్మాయి. నాకు ఆ మిడ్ షాట్ గుర్తుంది ఇప్పటికీ, నాకు అరే చాలా బాగుంది అంటే అదొక హై వచ్చింది. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే తర్వాత ప్రాసెస్సే ఎంజాయ్మెంట్, ఎందుకంటే సినిమా హిట్ అని మీరు చెప్పారు ఒక ఫోన్ కాల్, ఆ తర్వాత ఇంక అంతకుమించి ఏం ఎంజాయ్ చేస్తాం, దాని గురించి అంతకుమించి ఇంకేం మాట్లాడతాం, ఎంతమందితో మాట్లాడతాం, బాగుందని థ్యాంక్ యూ అంతే, అంతకుమించి మాట్లాడడానికి ఏం ఉండదు. బట్ ఆ షాట్ చేసినప్పుడు నాకు వచ్చిన హై నాకు ఇప్పటికీ గుర్తుంది. అలాగే నేను తరుణ్ తోటి ఒక ఆఫీస్లో ఎక్కడో షూట్ చేసాం, ఒక కిక్ కొట్టించా ఒక షాట్, అప్పుడు ఫైట్ మాస్టర్ లేడు, నేను హరి అన్మోల్ గారు మాత్రమే ఉన్నాం. సడన్గా నేను అంటే నాలో కొంచెం వైలెన్స్ ఉందని నాకు అప్పుడే తెలిసింది ఒక ఫైట్ తర్వాత, నేను అతడికి చేసిన తర్వాత నాకు ఎవరు వెంకటేష్ గారు చెప్పారు నీళ్ళు ఇంత వైలెన్స్ ఉందని నాకు తెలియదు, నువ్వు చూస్తేనేమో సాఫ్ట్గా చెప్తా చాలా వైలెంట్గా తీసే సినిమాను. సో ఆ ఫస్ట్ కిక్ కొట్టింది నాకు చాలా హై వచ్చింది, అది బాగా తీసాని అనిపించింది. సో ఆ ప్రాసెస్ అంతా ఇప్పటికీ నా మైండ్లో ఇంకా ఫ్రెష్గా ఉంది, నేను అంతా చెప్పలేకపోవచ్చు. కానీ నాకు అంటే నాలో ఉన్న రచయితని కానీ నాలో ఉన్న దర్శకుడిని కానీ నాకంటే ఎక్కువగా గుర్తించిన ఇష్టపడ్డ భయం లేని వ్యక్తిగా నేను రవికిషోర్ గారిని నేను ఎప్పుడూ నేను చాలా ప్రేమిస్తాను, నన్ను చాలా గౌరవిస్తాను అనుకుంటున్నాను.